సంక్షిప్త వార్తల సమాహారం న్యూస్ మార్గ్ కి స్వాగతం. లాక్డౌన్ ను మే 3 వరకు పొడిగించిన సందర్భంగా ప్రధానమంత్రి మీద అసంతృప్తితో ఆయన్ని కూడా ఆర్డినెన్స్ తీసుకొచ్చి తొలగిస్తారేమో, చూడాలి. మార్నింగ్ వెజిటబుల్ షాప్కి వెళ్ళానండి, అక్కడ వ్యక్తి కలిశాడు. రమేష్ కుమార్ గారిని తీసేశారు. ఇలా మన ముఖ్యమంత్రి రాత్రి జీవోలు ఆర్డినెన్స్లు పాస్ చేసి తీసేస్తున్నారు. ఆయనకి ఎవరన్నా నచ్చకపోయారనుకోండి, ఇమీడియట్ గా తీసేసే అధికారం మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి ఉంది. మరి అదేవిధంగా మరి మనకు కూడా ప్రజలకు కూడా ఒక ఆర్డినెన్స్ పాస్ చేసి నైట్ నైట్ ఒక జీవో పాస్ చేయొచ్చు కదా. ప్రజలకు కూడా, ప్రజలు ఎన్నుకుంటేనే ప్రభుత్వం వచ్చింది కదా. మరి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఆయన సీఎం అవటం వల్ల ఎవరు నచ్చపోతే, ఈవెన్ ఎలక్షన్ కమిషన్ పదవీ కాలం ఉన్నా కూడా ఆయన పదవీ కాలం కుదించి మరీ ఆయన తీసేశారు కదా. మరి మనం కూడా ప్రజలమే కదా. మరి మనం ఎన్నుకుంటేనే ప్రభుత్వం ఏర్పడింది కదా. మరి ప్రజలకు కూడా 5 సంవత్సరాల్లో మనకు గనక నచ్చిపోతే, చంద్రబాబు నాయుడు అయినా కానీ ఎవరైనా కానీ, పవన్ కళ్యాణ్ కానీ జగన్మోహన్ రెడ్డిని ఎవరైనా కానీ, మనం కూడా తీసేసే అధికారం ఇచ్చి ఆర్డినెన్స్ కూడా మనకు కూడా ఇస్తే బాగుంటది కదా. 5 సంవత్సరాలు కుదించి మనం కూడా తీసేయచ్చు కదా అని అన్నాడు. లాక్డౌన్ ను మే 3 వరకు పొడిగించిన సందర్భంగా ప్రధానమంత్రి మీద అసంతృప్తితో ఆయన్ని కూడా ఆర్డినెన్స్ తీసుకొచ్చి తొలగిస్తారేమో, చూడాలి. మార్నింగ్ వెజిటబుల్ షాప్కి వెళ్ళానండి, అక్కడ వ్యక్తి కలిశాడు. రమేష్ కుమార్ గారిని తీసేశారు. ఇలా మన ముఖ్యమంత్రి రాత్రి జీవోలు ఆర్డినెన్స్లు పాస్ చేసి తీసేస్తున్నారు. ఆయనకి ఎవరన్నా నచ్చకపోయారనుకోండి, ఇమీడియట్ గా తీసేసే అధికారం మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి ఉంది. మరి అదేవిధంగా మరి మనకు కూడా ప్రజలకు కూడా ఒక ఆర్డినెన్స్ పాస్ చేసి నైట్ నైట్ ఒక జీవో పాస్ చేయొచ్చు కదా. ప్రజలకు కూడా, ప్రజలు ఎన్నుకుంటేనే ప్రభుత్వం వచ్చింది కదా. మరి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఆయన సీఎం అవటం వల్ల ఎవరు నచ్చపోతే, ఈవెన్ ఎలక్షన్ కమిషన్ పదవీ కాలం ఉన్నా కూడా ఆయన పదవీ కాలం కుదించి మరీ ఆయన తీసేశారు కదా. మరి మనం కూడా ప్రజలమే కదా. మరి మనం ఎన్నుకుంటేనే ప్రభుత్వం ఏర్పడింది కదా. మరి ప్రజలకు కూడా 5 సంవత్సరాల్లో మనకు గనక నచ్చిపోతే, చంద్రబాబు నాయుడు అయినా కానీ ఎవరైనా కానీ, పవన్ కళ్యాణ్ కానీ జగన్మోహన్ రెడ్డిని ఎవరైనా కానీ, మనం కూడా తీసేసే అధికారం ఇచ్చి ఆర్డినెన్స్ కూడా మనకు కూడా ఇస్తే బాగుంటది కదా. 5 సంవత్సరాలు కుదించి మనం కూడా తీసేయచ్చు కదా అని అన్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, మీ వారందరికీ షేర్ చేయండి. మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మా న్యూస్ మార్క్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.